డాక్టర్ గారు, మా నాన్నకు 68 సంవత్సరాలు. 5 ఏళ్ల క్రితం స్టెంట్ వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రక్తనాళాల్లో బ్లాక్లు వచ్చాయి. డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటున్నారు. ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకోవచ్చా? చేయించుకుంటే ఇబ్బందులు ఏమైనా వస్తాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత ఆ ధమనిలో ఆ స్టెంట్ మూసుకొని పోవడం కానీ, ఆ స్టెంట్ తర్వాత ఉన్నటువంటి ధమనిలో కొత్తగా అవరోధాలు ఏర్పడడం కానీ, గుండెలో ఉండేటువంటి మిగతా రక్తనాళాల్లో క్రమేపీ ఈ అవరోధాలు వచ్చి ఇప్పుడు ఒరిజినల్గా ఒక రక్తనాళంలో ఉన్నది ఇప్పుడు 3 రక్తనాళాల్లో ఉండడం కానీ, వాటికి ఈ శస్త్రచికిత్స అవసరం అయ్యేది కానీ, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు డాక్టర్లను ఆల్రెడీ ఇంతకుముందు సంప్రదించారు, వాళ్ళు స్టెంట్ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ అన్నారు. కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఆపరేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించుకోవచ్చు. అయితే అసలు దీనికి అంతటి కారణం ఏంటి? స్టెంట్ ఎందుకు వేయాల్సి వచ్చింది? స్టెంట్ వేసిన తర్వాత ఆ స్టెంట్ ఎందుకు మూసుకొని పోయింది? ఇంతకుముందు స్టెంట్ వేసినప్పుడు బాగానే ఉన్నాయని చెప్పినటువంటి మిగతా రక్తనాళాల్లో కూడా ఇప్పుడు అవరోధాలు ఎందుకు ఏర్పడినాయి అనేది కనుక మనందరూ తెలుసుకుంటే కొంతవరకు దీనిని నివారించుకోవచ్చు. ఎథెరోస్క్లీరోసిస్ అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఈ కొవ్వుకు సంబంధించిన అవరోధాలు రావడం అనేది వయసురీత్యా జరుగుతుంది. కానీ ఎవరైతే సిగరెట్లు బాగా తాగుతారో, పొగాకు నములుతారో, అట్లాగే ఆల్కహాల్ అంటే ఈ మద్యపానము ధూమపానం ఎవరైతే ఎక్కువగా చేస్తారో, భారీ శరీరాలు ఎవరికైతే ఉంటాయో, శరీర వ్యాయామం సరిగ్గా చెయ్యరో, అట్లాగే హర్రీ వర్రీ కర్రీ వాళ్ళకి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉండడం, ప్రతిదాని గురించి కూడా వాళ్ళు ఆందోళన పడడం, మానసిక సమతుల్యత లోపించడం, ఇవన్నీ కూడా ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఈ గుండె జబ్బులకి మనం కారణాలుగా పేర్కొనవచ్చు. అట్లాగే కొంతమందికి జన్యురీత్యా రావచ్చు, లేదా మనం తినేటువంటి ఆహారంలో ఈ మాంసాహారం ఎక్కువగా ఉండడం వల్ల కూడా, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల కూడా ఈ గుండెకి సంబంధించినటువంటి జబ్బులు వస్తుంటాయి. డయాబెటీస్, మధుమేహం, ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికో ఇద్దరికో ఈ రోజుల్లో మధుమేహం లేదా డయాబెటీస్ ఉంటుంది. డయాబెటీస్ ఉంది, డాక్టర్లు ఏదో మందులు ఇచ్చారు వేసుకుంటున్నా ఉన్నట్టు కాకుండా, డయాబెటీస్ని మీరు నియంత్రణలో ఉందా లేదా మీరు చూసుకోవాలి. అది చాలామందికి దాని గురించి అవగాహన ఉండదు. డయాబెటీస్ కంట్రోల్లో ఉంది లేదు ఎట్లా తెలుస్తుంది? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, మీరు నిన్న రాత్రి భోజనం చేస్తే ఒక 8 గంటల తర్వాత ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత మీ షుగర్ 110 mg/dL దాటకూడదు. మీరు 2 గంటలు భోజనం చేసిన తర్వాత చూస్తే అది 160 mg/dL దాటకూడదు. మీ ఇంట్లో కనుక మధుమేహం ఉంటే, ఎవరికైనా డయాబెటీస్ ఉంటే, మీకైనా మీ కుటుంబ సభ్యులకన్నా ప్రతి 3 నెలలకి HbA1c పరీక్ష చేయించాలి, అది 7% దాటకూడదు. ఎంతోమంది మా క్లినిక్స్లోకి వస్తుంటారు 14% తోటి 20% తోటి, అంటే ఇంకా వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వచ్చింది, వాళ్ళకి దాని గురించి అవగాహనే లేదు. కాబట్టి ఒకసారి స్టెంట్ అమర్చిన తర్వాత ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అది 70 mg దాటకూడదు. నిజానికి ఒక స్టెంట్ దాకా వస్తే అది 50 mg కంటే తక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండేటువంటి పద్ధతి. కొలెస్ట్రాల్కి సంబంధించిన మందులు రోజువస్టాటిన్ లేదా ఎటోరోస్టాటిన్ అంటుంటాం, ఆ మందులు వాడుకోవడం. కొన్నిసార్లు డాక్టర్లు ఇచ్చినటువంటి వైద్యం చాలా ఖరీదుగా ఉంది అని చెప్పి, ఎవడో మా బావమరి చెప్పాడు, ఇంటో పక్కింటాయని చెప్పాడు అని చెప్పి మందులు మానేసినటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. డయాబెటీస్ లేదా మధుమేహానికి జీవితాంతం మీరు మందులు తీసుకోవాలి. ఒకసారి గుండెలో స్టెంట్ వేయించుకుంటే జీవితాంతం దానికి సంబంధించిన మందులు తీసుకోవాలి. మనం ఇందాక అనుకున్నటువంటి జీవన సరళిలో, జీవన శైలిలో వచ్చేటువంటి మార్పులు మీరు జీవితాంతం పాటించాలి. మందులు ఖరీదు అయినా సరే జీవితాంతం మందులు వేసుకోవాలి. ఇది కనుక మీరు తెలుసుకోకుండా మందులు మధ్యలో ఆపేసినా, ఈ డయాబెటీస్ వంటి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం సరిగ్గా కంట్రోల్ చేయకపోయినా, నియంత్రించకపోయినా ఈ స్టెంట్లు మూసుకొని పోవడం తథ్యం. స్టెంట్ వేసుకున్నానని విర్రవేగి మీరు నేను చెప్పిన ఆహార నియమాలు పాటించకపోతే మీకు ఈ స్టెంట్లు మూసుకొని పోవడం, అట్లాగే ఇక మిగతా ధమనుల్లో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్లు చెప్పినట్టుగా మీరు ఈ శస్త్రచికిత్స చేయించుకోండి. మిగతా పాఠకులు, మన ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఈ స్టెంట్ ఒకసారి వేస్తే ఇది జీవితాంతం ఉండే రోగం కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తలు మీరు జీవితాంతము పాటించాలి.